Right, welcome back to the debate. Manto Gafoor Garunaru, Prasad Garunaru, like Jawahar Garunaru. Gafoor Sahab, Namaste. Namaste, Venkateshwaru. Gafoor Garu, Pratyekinchi, YCP lo koncham political spurha, Rajakiya spurha unna vallandaru koncham kalavara padutunnaru, koncham serious gane kalavara padutunnaru. Enti future entante meeru kuda rendu moodu saarlu చెప్పినారు, ఒక మంత్రి ఇలా అన్నాడు లేకపోతే ఒక అధికారి ఇలా అన్నాడని మీకున్న అనుభవం లేదా సంబంధాల దృష్ట్యా. సో ఇది రోజు రోజుకు పెరుగుతున్నట్టు కనపడతా ఉంది. లేటెస్ట్గా మీకేమి ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నల్గా? అంటే లేటెస్ట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ నాకేం ప్రత్యేకంగా లేదు, కానీ ఒకటి వెంకటకృష్ణ గారు మామూలుగా పెద్దలు చెప్తారు అనుభవంలో భూకంపం వచ్చేది ఎలుకలకు బాగా తెలుస్తుందట. అవును, అంటే భూమిలో వచ్చే కదలికలు ఎక్కువ ఎలుకలు భూమిలో ఉంటాయి కాబట్టి ఆ సురంగాల్లో. ఆ రకంగా రాజకీయ నాయకుడు జనంలో ఉండేవానికి రాబోయేటువంటి మార్పులు అర్థమైతాయి. కాబట్టి ఈ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోయే పరిస్థితి ఏమిటి అని ఆందోళన పడడంలో ఆక్షరం లేదండి. సరే కొత్త వాళ్ళు ఎగులాడుతున్నారు అంటే గాలి బొంగరం లేనోడు చిందులేస్తుంటాడు. అటువంటి వాళ్ళ గురించి మనం ఏమి అనుకోనికి లేదు, కానీ ఎవరైతే సీనియర్ గా ఉండేటువంటి వైసీపీలో సీనియర్ మంత్రులు వాళ్ళందరూ కూడా డిఫరెంట్ పార్టీస్ లో, ఇంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు, కొంతమంది ఇంతమంది తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత వైసీపీలో చేరిండొచ్చు. ఇటువంటి వాళ్లకు అంటే జనంతో అట్టి పెట్టుకుని ఉంటే జనంలో వచ్చే మార్పులు సులభంగా అర్థమైతే ఈరోజు జనంలో చాలా తీవ్రమైనటువంటి మార్పులు వస్తున్నాయండి. కాబట్టి వాళ్ళకు అర్థమైపోతుంది భవిష్యత్ ఏమిటి అనేది. మాకు కూడా 17A అప్లై కావాలని బలంగా కోరుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అయ్యారో చెప్పలేము మనం. కాబట్టి ఈ రకమైనటువంటి వాతావరణం ఉందండి. చిన్న విషయం చెప్తానండి, ఈరోజు నేను కడపలో ఉన్నాను. కడపలో సిపిఐ పార్టీ వాళ్ళు కృష్ణా జలాల మీద ఒక సదస్సు పెట్టినారండి. వచ్చిన వాళ్ళలో ఉండేటువంటి ఆవేశం, ఉక్రోషం అదంతా చూస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం మారాలా అనేటువంటి ఒక బలమైనటువంటి పట్టుదల కనపడుతుంది వాళ్ళతో. ఎందుకు అంటే